ఇది అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన యూనిట్ 7th. ఇది టైటిల్ ఏంటంటే అప్లయింగ్ ఫర్ ఏ జాబ్ అనే దాంట్లో రెజ్యూమ్ రైటింగ్కి సంబంధించిన క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో మనకి రెజ్యూమ్ రైటింగ్కి సంబంధించి షార్ట్ ఆన్సర్లో వచ్చినా లాంగ్ ఆన్సర్లో వచ్చినా సో కొన్ని బేసిక్ అంశాలని మనం మైండ్లో పెట్టుకోవాలి. రెజ్యూమ్ అంటే ఏంటో డెఫినేషన్ రాసి దాని పర్పస్ ఏంటి అనేది మైండ్లో ఉన్నప్పుడు దాన్ని మనం ఎలాబరేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ రెజ్యూమ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ డాక్యుమెంట్ దట్ సమ్మరైజెస్ అవర్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ స్కిల్స్ అచీవ్మెంట్స్ ఫర్ ఏ ప్రాస్పెక్టివ్ ఎంప్లాయర్. అంటే ఏంటి, మనం ఏదైనా ఒక ఉద్యోగానికి అప్లై చేయడానికి వెళ్తున్నప్పుడు మనకు సంబంధించిన విద్యార్హతలు కానీ, మనకున్న వర్క్ ఎక్స్పీరియన్స్ కానీ, మనలో ఉన్న నైపుణ్యాలు కానీ, ఇంతకుముందు మనం సాధించిన అంశాలన్నింటినీ కూడా కలిపి తయారు చేసుకొని ప్రజెంట్ చేస్తాం. సో దాన్నే రెజ్యూమ్ అంటాం. సో నథింగ్ బట్ అవర్ బయోడేటా, మనకు సంబంధించిన అంశాలన్నీ, మనకు సంబంధించిన ఎబిలిటీస్ అన్నీ, మనకు సంబంధించిన వర్క్ ఎక్స్పీరియన్స్. సో మనం ఇంతకుముందు సాధించిన అంశాలన్నీ కూడా ఒక ప్రణాళిక, ఒక సిస్టమాటికల్గా ప్రజెంట్ చేసేదాన్ని మనం రెజ్యూమ్ అంటాం. సో దీని పర్పస్ ఏంటంటే ఇట్ గివ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ అస్, అంటే దాంట్లో మనకు సంబంధించిన సమాచారాన్ని అది ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఇట్ ప్రొవైడ్ సమ్మరీ ఆఫ్ అవర్ స్కిల్స్ అండ్ అకంప్లిష్మెంట్స్. అంతేకాకుండా మన యొక్క నైపుణ్యాలతో పాటుగా మనం ఇంతకుముందు ఎక్కడైతే చేసామో, వర్క్ చేసామో, మనలో ఉన్న ఎబిలిటీస్ని తెలియజేస్తుంది. ఇట్ సేస్ అబౌట్ యువర్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎబిలిటీస్, మనలో ఉన్న సామర్థ్యాలు, మనం సాధించిన అంశాలను గురించి తెలియజేస్తుంది. అండ్ ఇంకొకటి, ఇది మనకి రెజ్యూమ్, వాట్ ఈజ్ రెజ్యూమ్ అని షార్ట్ ఆన్సర్కి అడిగినప్పుడు అది ఈజీగా రాస్తాం. ఒకవేళ మనకి ఏదైనా రెజ్యూమ్ ప్రిపేర్ చేయమని అడిగినప్పుడు, సో మనం అందులో ఏం అంశాలు ఉండాలి అనేది మైండ్లో ఉన్నప్పుడు దాన్ని మనం ఒక సిస్టమాటికల్గా మనం తయారు చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి సైడ్ హెడ్డింగ్స్ ద్వారా మనకి మైండ్లోకి వచ్చేయాలి. ఒక రెజ్యూమ్ని ప్రిపేర్ చేయాలంటే కావాల్సిన ఎలిమెంట్స్ ఏంటి? సో మనకి దాంట్లో పర్సనల్ డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్ అంటే ఏంటి, నేమ్, ఫాదర్ నేమ్, ఏజ్, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ రాస్తాం. సో మనకి కెరీర్కి సంబంధించిన ఆబ్జెక్టివ్స్ అంటే మన యొక్క దృక్పథం ఏంటిది, లక్ష్యాలు ఏంటిదో రాస్తాం మనం. ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ అంటే ఏంటిది, ఇంతకుముందు మనం చదివినవి, ఎస్ఎస్సీని, ఇంటర్, డిగ్రీ, పీజీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు రాస్తాం. అంటే ఏంటంటే ఇప్పుడు మనం అక్కడ ఉన్న ఉద్యోగానికి సంబంధించి ఏదైతే అడిగిందో దాన్ని బట్టి ఆ క్వాలిఫికేషన్ మనకున్నట్టు మనం అప్లికబుల్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీచర్ పోస్ట్ గురించి అప్లై చేయండి అని అడిగినప్పుడు, సో మనకు ఆ విద్యార్హత ఉన్నట్టు మనం అప్లై చేస్తున్నట్టు ఉండాలి. తర్వాత వర్క్ ఎక్స్పీరియన్స్ రాయాలి, శాలరీ ఎక్స్పెక్టెడ్ రాయాలి, అడ్రస్ రాయాలి. ఇది అంటే మనకి రెజ్యూమ్ గురించి బ్రీఫ్గా అవగాహన ఉంటే దీన్ని బేస్ చేసుకొని మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాసుకోవడానికి అవకాశం ఉంటుంది.